నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన మెట్టు అమృత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. అనాథలుగా మారిన మెట్టు అమృత కుమారుడు కుమార్తె ఉండడానికి ఇల్లు లేకపోవడంతో దీంతో స్పందించిన మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఆయన సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించి ఇస్తారని నేడు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ జన్మదినం సంబరాల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలుస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి భరోసా కల్పిస్తున్న జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యుల తరపున మరియు గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశామన్నారు. ఇటీవల దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పురోహితులు విశ్వేశ్వర మెట్టు శివ నరేష్ దేశటి లింగం స్వామి దొంతరబోయిన నాగరాజు ధర్మ నాగరాజు జాల పోచయ్య శ్రీనివాస్ జీపీ స్వామి సిద్ధరామరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. కుమారుడు కుమార్తె ఇద్దరికి ఇల్లు కట్టిస్తానని ముందుకొచ్చి నేనుంటానని ముందుకొచ్చి మన నిజాంపేట జెడ్పీటీసీ గారు వారికి సాయం చేస్తూ వాళ్ళకి ఇంటి నిర్మాణానికి పునాదితో కూడుకొని మొత్తం పూర్తయ్యేంత వరకు అన్న సహాయం చేస్తానని ముందుకొచ్చి మాకు నస్కంలో భరోసా ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క కార్యక్రమం కాదు, పెళ్ళిళ్ళకు పుస్తమట్టలు కానీ ఇటీవల మరణించిన పిట్ల సత్యం గారికి ఇల్లు కట్టించడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం అది. దీనికి మేము అన్నకు ఎల్లవేళల భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మేము శ్రీ దుర్గా భవానీ యూత్ ఆధ్వర్యంలో ఈ అన్న కార్యక్రమం కేసీఆర్ బర్త్డే కార్యక్రమం నిర్వహించడం ఇక్కడికి వచ్చిన అందరికీ నాకు అన్న చాలా సంతోషంగా అనిపిస్తుంది. తల్లిదండ్రులు లేనందుకు బాధగా ఉంది. అన్న హెల్ప్ చేయడం చాలా ఇంకా బ్యాక్ బోన్గా నిల్చొని మాకు ఈ హెల్ప్ చేస్తున్నందుకు ఎంతో ధన్యవాదాలు అన్నకు తెలుపుకుంటాం. రుణపడి ఉంటాం ఎప్పటికీ. చాలా ఆనందంగా ఉంది. అక్క పెళ్ళి కూడా హెల్ప్ చేస్తానని చెప్పాడు. చదువు కూడా హెల్ప్ చేస్తానని చెప్పాడు. కాబట్టి అన్నకు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రే కాదు, ఒక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఏకైక వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అలాంటి గొప్ప మహానుభావుని యొక్క జన్మదినాన్ని మేము ఒక చిరు కానుకగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈరోజు నస్కల్ గ్రామంలో ఒక నిరుపేదలైన అనాథలుగా వాళ్ళ మమ్మీ చనిపోవడంతో ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అనాథలుగా ఉంటే ఈరోజు ఒక మంచి మహత్తరమైన శుభదినం కేసీఆర్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కేసీఆర్ గారి పుట్టినరోజు జ్ఞాపకార్థంగా మా బాబు అండ్ వాళ్ళ సిస్టర్కి ఈరోజు గృహ నిర్మించి అతి త్వరలో వాటికి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈరోజు ఇంతకన్నా శుభముహూర్తం ఏమి ఉండదు. కేసీఆర్ గారి జన్మదినానికి మించి మాకు శుభదినం ఏమి ఉండదు. కాబట్టి ఆయన జన్మదినాన్నే మేము శుభదినంగా భావించి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అత్యంత వేగంగా ఆ ఇల్లు వాళ్ళకు కట్టించి అదేవిధంగా నేను వాళ్ళు ఒక గుంటెడు జాగు కూడా లేదు వాళ్ళకు. మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మన నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ గారు ఈనాటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక సంఘసేవకుడిగా మనందరికీ సుపరిచితులు విజయ్ గారు. మన నస్కల్ గ్రామంలో ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాల నుంచి మనము దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. గత నవరాత్రి ఉత్సవాల్లో పూజలో మన విజయ్ గారు పాల్గొన్నప్పుడు ఇక్కడ ఒక పేదవారు ఉన్నారు, వాళ్ళ ఇంటికి కనీస వసతి అయినటువంటి ఇల్లు కూడా లేదు ఆవాసం. మరి దానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము వారిని అమ్మవారి యొక్క సమక్షంలో కోరగా తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తే తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు.